ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్ సాయి రామ్ సాయి మన సాయి బంధువులు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి విషయాన్ని తెలుసుకుందామండి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అది ఎవరికి వారికి ఉపయోగపడుతుంది కానీ నాకు దీనివల్ల అనేది ఎలాంటి స్వలాభం అనేది ఏమీ ఉండదు బంధువులారా వీడియో చివరి వరకు చూడండి అర్థం చేసుకోండి ఆచరించండి ప్రయత్నించి ఆచరించండి బాబావారు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు అది ఏమిటంటే మనకు గడుస్తున్న జీవితంలో ప్రతి ఒక్క నిమిషం అనేది ఎంత విలువైనదో ఈ వీడియోలో మనము ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము ముందు కథ ఏమిటనేది వివరిస్తాను తర్వాత మనము ఈ విషయం గురించి మాట్లాడుకుందాము ఒక టీనేజ్ కుర్రాడు ఉంటాడు టీనేజ్ కుర్రాడంటే ఎలా ఉంటారు అల్లరి చిల్లరగా తిరగడము ఇంటి పట్టణం ఉండకపోవడము దైవభక్తి అనేది ఉండకపోవడము ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారంటే టీనేజ్ వయసు వాళ్ళని గుడికి రా అని బలవంతంగా తీసుకువెళ్తే గానీ వాళ్ళు రారు చిన్నపిల్లలు అయితే మనతో వచ్చేస్తారు అదే కొంచెం వయసు వచ్చిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు రమ్మంటే కానీ రారు వాళ్ళకి ఎలాంటి దైవభక్తి అనేది ఉండదు ఎంతసేపు ఫ్రెండ్షిప్లుగా తిరగడమో చేయడము చెందడం తప్పితే అలా ఏమీ ఉండదు ఇతను కూడా అలాగే ఉండేవాడు ఒక మంచి పని చేసేవాడు కాదు ఒక పుణ్యకార్యం చేసేవాడు కాదు ఒక దాన చేసేవాడు కాదు అలా జూలైగా ఒక రకంగా చెప్పాలంటే అలా తిరుగుతూ ఉండేవాడు అయితే అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందనమాట ఆ గర్ల్ ఫ్రెండ్కి ఒకరోజు గర్ల్ ఫ్రెండ్ కలుద్దామని వెళ్ళబోతూ ఉంటాడు వెళ్ళబోతూ ఉంటే దారిలో ఒక షాప్ కనపడితే బొకే షాపు అక్కడ ఆగి ఒక బొకే తీసుకుంటాడు బొకే తీసుకుని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళబోతూ ఉండగా బొకేలో నుంచి ఒక గులాబ్ పువ్వు కింద పడిపోతుంది కింద పడుతూ కింద పడిపోతే అతను తనకు తెలియకుండానే అకస్మాత్తుగా కృష్ణార్పణం అని అనేస్తాడు ఒకసారి అనేసి ఇంకా పువ్వు తీసుకోకుండా వెళ్ళిపోతాడు కృష్ణార్పణం తనకు కూడా తెలియదు ఆ మాట రావడం అనేది తెలియదు అలా అని బండి మీద స్పీడ్గా వెళ్తూ ఉంటే అతనికి యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయ్యి అతను స్పాట్గానే మరణించడం జరుగుతుంది అందుకే మరణగడియల దగ్గరికి రాకపోయి ఆ మాట తనకు తెలియకుండానే అన్నాడేమో బహుశా చనిపోతాడనమాట చనిపోతే అతని దగ్గరికి అతని దగ్గరికి యమబట్టలు వచ్చి ఆ దేవతలు వచ్చి ఫస్ట్ ఆ స్వర్గం నుంచి దేవతలు వచ్చి తీసుకెళ్తా తీసుకెళ్దామని వస్తారనమాట అప్పుడు ఈలోపు యమబట్టలు కూడా వస్తారు యమబట్టలు వచ్చి దేవతల్ని మీరెందుకు వచ్చారు అంటే ఇతని తీసుకెళ్ళడానికి వచ్చాము మేము అని చెప్పనంటే యమబట్టలు అంటారు ఇతను బతికి ఉండగా ఒక పుణ్యకార్యం చేయలేదు ఒక దాన చేయలేదు ఒక మంచి పని చేయలేదు ఇతను మీరు ఎలా తీసుకెళ్తారు ఇతను రావాల్సిన నరకానికి మీరు కాదు తీసుకెళ్లాల్సింది మేము అంటే దేవతలు అంటారు అవును నిజమే మీరు చెప్పింది క్రమంగానే ఉంది కానీ చనిపోయే ముందు ఇతను కృష్ణార్పణం అనే ఒక స్మరణ చేశాడు ఒక సెకను ఒక నిమిషం పాటు చేశాడు దానికి ప్రతిఫలంగా ఒక పది నిమిషాలు స్వర్గంలో ఉంచుకుని అతను నరకానికి పంపిస్తాము అని చెప్పని దేవతలు అంటే సరేనని ఇవ్వబట్టలు కూడా వాళ్ళతో అతన్ని తీసుకుని వెళ్తారనమాట అవి తీసుకుని వెళ్ళి స్వర్గానికి తీసుకువెళ్తారు స్వర్గానికి తీసుకువెళ్తే ఇదంతా విన్న అతను అనుకుంటాడు దేవతలను అడుగుతాడు ఒక పది నిమిషాలు నాకు స్వర్గంలో సమయం ఉన్నది కదా నేను ఒకసారి పూల తోటలోకి వెళ్ళొచ్చా అని చెప్పని అడిగి అయితే సరే వెళ్ళు అని చెప్పని అంటారు పది నిమిషాలకి సర్లే లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు అక్కడ ఉన్న ప్రతి తో తోటలో ఉన్న ప్రతి గులాబీ పువ్వుని కొయ్యడం కింద వేయడం కృష్ణార్పణం పువ్వు కోసి కింద వేయడం కృష్ణార్పణం అనడం చేస్తూ ఉంటాడు అది చూసిన నియమభటులు దేవతలు నవ్వుతారు ఎందుకు నవ్వుకు నవ్వుతున్నారు అంటే పిచ్చివాడ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు బ్రతుకున్నప్పుడు చేయలేదు చనిపోయి ఆత్మ శరీరం వేరైన తర్వాత దైవనామస్మరణ చేస్తే ఉపయోగం ఏముంటుంది నువ్వు ఎంత చేసినా ఉపయోగం ఉండదు అని చెప్పి అంటారు ఇక అతను నిరుత్సాహపడతాడు పది నిమిషాలు స్వర్గంలో గడిపిన తర్వాత అతని తిరిగి నరకానికి తీసుకువెళ్ళిపోతారు బంధువులారా ఈ కథను బట్టి మన సాయి బంధువులందరికీ అర్థమై ఉంటుంది అర్థమైందని అనుకుంటున్నాను మన జీవితంలో ఒక్క నిమిషం అనేది ఎంత విలువైనదో దానివల్ల మనం ఎంత ఫలితం అనేది పొందగలుగుతామో ఈ కథ ద్వారా మన సాయి బంధువులందరికీ అర్థం కావాలని నేను ఈ కథ అనేది మన వాళ్ళందరికీ చెప్తున్నాను బంధువులారా ఇది చూశారు కదా బ్రతికు ఉన్నప్పుడు మనం ఏం చేయగలిగినా చేసేది బ్రతికు ఉన్నప్పుడు మాత్రమే చనిపోయిన తర్వాత బ్రతికున్నప్పుడు చేసిన కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడం తప్పితే మనం ఏమీ చేయలేదు చేయలేము కూడా మనం మరణించిన తరువాత మనతో వచ్చేది మన సంపాదించిన ఆస్తులు ఆస్తిపాస్తులు కాదు కుటుంబ సభ్యులు కాదు బంధువులు కాదు కేవలం మనం చేసుకునే పాపపుణ్యాలు మాత్రమే వస్తాయి మనము తెలిసి తెలియక తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తాం కానీ వాటిని మార్చలేం కానీ పుణ్యకార్యాలు దాన ధర్మాలు మంచి పనులు ముఖ్యంగా దైవ కార్యాలు దైవనామస్మరణ చేస్తే వాటి శాతం అనేది ఎక్కువగా ఉండి మనం చేసిన పాపాల శాతం అనేది తగ్గి శిక్ష కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంది భగవంతుడు ఈ జన్మ మనకి ఇచ్చాడు అందుకు మనం మంచి కర్మలు చేసి మంచి కర్మ ఫలితాన్ని పొందాలి మనం మనం రోజువారీ పనులు చేసుకుని కొంత సమయం దైవస్మర దైవనామస్మరణ చేస్తే ఏదైనా పర్వాలేదు రాయడం చదవడం నామం చెప్పుకోవడం ఏదైనా పర్వాలేదు ఎంతో కొంతసేపు చేసుకుంటే మన ఖాతాలో మంచి పుణ్యశాతం అనేది పెరుగుతుంది మరణించిన తరువాత మనకి మన మనకి ఉన్న చెడు ఫలితం అనేది తగ్గి మంచి పుణ్యకర్మ ఫలితం అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనము మంచి ఫలితాన్ని అనుభవిస్తాము అది తప్ప మనము ఇంకా ఏ ఎలాంటిది మనము చనిపోయిన తర్వాత చేయలేము ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ విస్తరాకు ఉంటుంది కదా ఇది మనకి మీకు తెలిసే ఉంటుంది నేను ఒక సాయి బంధువు ద్వారా తెలుసుకున్నాను విస్తరాకు ఉంటుంది ఆ విస్తరాకును మనం భోజనానికి తెచ్చుకొని శుభ్రంగా కడుగి భోజనం చేస్తాము భోజనం చేసి తర్వాత ఆ ఆకు తీసి పడేస్తాము ఆ ఆకుకి తీసి పడేసిన తర్వాత ఆకుకి తృప్తి ఉంటుంది ఎందుకు ఒకరి ఆకలిని నేను తీర్చాను అని చెప్పని దానికి సంతృప్తి ఉంటుంది అలాగే మనం కూడా బ్రతికున్నప్పుడు కొన్ని మంచి పనులు చేసి మంచి కార్యాలు చేస్తే మనం భగవంతుడు ఇచ్చిన ఈ జీవితానికి అర్థం అనేది ఉంటుంది మనకి పుణ్యం అనేది వస్తుంది తర్వాత పుణ్య ఫలం అనేది మనము అనుభవించగలుగుతాము కాబట్టి మనం బ్రతికున్నప్పుడే మంచి పనులు చేసుకొని మంచితనాన్ని సంపాదించుకోవాలి లేదంటే మనం చనిపోయిన తర్వాత మనం చేసిన కర్మల ఫలితాలని అది అయినా చెడైనా అనుభవించడం తప్ప ఏమీ చేయలేము ఇప్పుడు చాలా వరకు మరణించిన వారి దగ్గర భగవద్గీత పెడతారు బ్రతికున్నప్పుడు విని దాన్ని అర్థం చేసుకుని ఆచరించగలగాలి అప్పుడు ఉపయోగం ఉంటుంది చాలా వరకు మనకు మన తర్వాత తరం వాళ్ళ తర్వాత తరం అని మనవడు మనవరాలు తరతరాల గురించి ఆలోచిస్తూ కష్టపడుతూ ఉంటాం కానీ బాబా వారి ఉద్దేశం ఏమిటి నీ బాధ్యతలు నీ వరకు నిర్వహించు అని అంటే ఇంకా మనవాళ్ళని మనవరాళ్ళు అని మనం ఇంకా ఆ పాశ్యాన్ని వదులుకోకుండా వాళ్ళ కోసం ప్రయాసపడుతూ కొంత జీవితం అయిపోతుంది అప్పటికే సగం జీవితం అయిపోతుంది మిగిలింది ఇక ఏజ్ వచ్చింది అంటాం కదా ఏజ్డ్ వాళ్ళు అంటాం కదా మిగిలింది మిగిలింది ఆ సమయం అన్న మన కోసం నీ కోసం అంటే పుణ్యం సంపాదించుకోవాలని చెప్పారు అంటే దైవస్మ నామస్మరణ దీన్ని బట్టి మనం రోజువారి దినచర్యలో మనం ఎంత సమయం వృధా చేసుకుంటున్నామనేది మనలో మనము ఎవరికి వారు ఆలోచించుకోవాలి వయసు అయిపోయిన తర్వాత నామస్మరణ చేయడం కాదు మనకు ఊహ తెలిసిన వయసు నుంచి మనకు ఇప్పుడు అర్థమవుతుంది కదా ఈ వయసు నుంచి అయినా మనము మన బాధ్యతలు మన మన బాధ్యతలు మన పనులు నిర్వహించి కొంత సమయం దైవనామస్మరణ చేస్తూ ఉంటే అది మనలో మన ఖాతాలో కొంత పుణ్యం అనేది పెరుగుతూ ఉంటుంది మనం ఏదన్నా ఒక పని చేశామంటే పుణ్యకారం చేశామంటే అది పది మందికి చెప్పుకోవడం గొప్పలు పోవడం పొగిడించుకోవడం గర్వపడడం కాదు చేసిన సహాయం ఎవరికీ చెప్పుకోకూడదు అప్పుడు దాని ప్రతిఫలం అనేది భగవంతుడు మనకి కరెక్ట్గా ఇస్తాడు మనం ఏ పని ఏ పని మంచిది లేదా పుణ్యకారం చేయలేకపోయినా పర్వాలేదు ఎదుటివారి గురించి మంచి కోరుకుంటే చాలు చెడు అస్సలు కోరుకోకూడదు చెడువారికైనా సహాయం చేసే గుణం ఉండాలి నిరంతరం మన మనస్సు మన ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండాలి మనం చేసే ప్రతి పని అది మంచిదైనా చెడ్డదైనా ఖచ్చితంగా పైన లెక్కించబడుతుంది ఎంతో గొప్ప పనులు చేయనక్కర్లేదు అందరి గురించి మంచుగా అనుకోవడం కనుచూపు మేరలో సాయం అవసరమైన వారికి సాయం అడగకపోయినా సాయం చేయడం మనస్సులో నై దావ దేవనామస్మరణ చేయడం మన పనులు మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం ఇవి చేస్తే చాలు బంధువులారా సమయాన్ని వృధా చేసుకోకూడదు ఈ విషయంలో నేను ఒక వీడియో చేశాను ఆ లింక్ అనేది మీకు పైన ఇస్తాను ఖచ్చితంగా చూడండి మనకు ఏ మంత్రమైనా ఏ శ్లోకమైనా దైవానికి సంబంధించిన ఏ అంశమైనా తెలిసేందుకు బాబావారి చరిత్ర అయినా సరే మనకి ఏదో ఒక సందేశం ఉంటుంది అందులో ఆ ఆంతర్యం ఏంటి అని తెలుసుకొని పాటించాలి కానీ ఆ చరిత్ర చదవడం వల్ల ఆ మంత్రం చదవడం వల్ల ఆ శ్లోకం చదవడం వల్ల మన కోరికలు తిరిగిపోతాయి తీరిపోతాయి మన కష్టాలు గట్టెక్కుతాయి అనే ఉద్దేశంతో మాత్రం చదవకూడదు ఇక నుంచి అయినా మన జీవితంలో రాబో కాలంలో ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క సమయం ఎంత ముఖ్యమో అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకొని మనం ఏది చదివినా ఏది వినినా అది మనకు ఉపయోగపడేదిగా ఉండాలి ఏ పని అన్నా చేసినా అది నలుగురు ఉపయోగపడేలాగా చేయాలి పుణ్యఫలం అనేది పెంచుకోవాలి పాపాల చెట్ట తగ్గించుకోవాలి దేవుని గురించి మనం వింటూ ఇతరులకు చెప్ప చెప్పడం అనేది ఎంతో మంచి పని అని నా ఉద్దేశము బాబావారు కూడా అందుకు సంతోషిస్తారు బాబావారి గురించి చెప్తున్నందుకు నన్ను నాతో పాటు విని ఆచరిస్తున్నారనుకుంటున్నాను మన సాయి బంధువులు వాళ్ళకి కూడా బాబావారు చల్లని అభయహస్తంతో ఆశీర్వదించాలని నేను మన బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన సాయి బంధువులందరూ తమ జీవితంలో ఒక్క నిమిషము కూడా వృధా చేసుకోకుండా మంచి కార్యాలు మంచి పనులు చేస్తూ దైవనామస్మరణ చేస్తూ ఉంటారని ఉండాలని పుణ్యఫలం పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబావారి ఆశీస్సులు ఉండాలని ఆశ ఆశిస్తూ ఇట్లు మీ లవ్ గని sairam